షేక్ రియాజ్, బాబావలి అని ఇద్దరు కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు నుండి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని సుమారుగా 206 మద్యం బాటిల్ని ఇక్కడ అక్రమంగా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇల్లీగల్ అక్రమంగా మాకు రావాల్సిన సమాచారం మేరకు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 206 మద్యం బాటిల్ని కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. సుమారుగా వీటి విలువలు పరిశీలిస్తే 2 లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది.